वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 9.1లో క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఈ క్వశ్చన్ నెంబర్ 4లో 3 బిట్స్ అని ఇవ్వడం జరిగింది. అందులో మనం ఫస్ట్ బిట్ ఏ బిట్ అనేది ట్రై చేద్దాం. సబ్ట్రాక్ట్ 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12 ఫ్రమ్ 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3. సో ఈ ప్రాబ్లం మనం కొంచెం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. కొంతమంది పిల్లలకి ఈ రెండింటిలోని కూడా సబ్ట్రాక్షన్ అంటే ముందు ఏది రాయాలి తర్వాత ఏది రాయాలి అనేది డౌట్ ఉంటుంది. తర్వాత ఇంకో డౌట్ ఏంటి రావచ్చు అంటే సబ్ట్రాక్ట్ అంటే మైనస్ కదా, మరి దీంట్లో దేనికి మైనస్ పెట్టాలి అనేది డౌట్ రావచ్చు. సో మీకు ఈ వీడియోతో పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. సబ్ట్రాక్ట్ దిస్ ఫస్ట్ వన్ ఫ్రమ్ ది సెకండ్ వన్ అంటే ఈ ఫ్రమ్ దేని నుంచి అయితే తీస్తున్నామో దీని నుంచి సెకండ్ దాని నుంచి మనం ఈ ఫస్ట్ దాన్ని కదా సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఈ సెకండ్ ఏదైతే ఉందో దానికి ఎలాంటి సింబల్స్ అనేవి చేంజ్ అవ్వవు, దాన్ని మనం మైనస్ చేయకూడదు. దీని నుంచి దీన్ని మైనస్ చేయాలి. సో ఫస్ట్ దాన్ని అంటే ఇచ్చినటువంటి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్లో కూడా ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లేదా ఫస్ట్ పాలినామియల్కి మనం సింబల్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే సింబల్స్ అనేది ప్రతిదానికి సింబల్స్ చేంజ్ చేద్దాం. 4a ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు, అది మనం ఏం చేద్దాం అంటే మైనస్ 4a దీన్ని చేంజ్ చేద్దాం. మైనస్ 7ab అనేది ప్లస్ 7ab అవుతుంది, ప్లస్ 3b అనేది మైనస్ 3b అవుతుంది, ప్లస్ 12 అనేది మైనస్ 12 అవుతుంది. మీరు ఇలా పెట్టుకున్నట్టయితే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. రైట్, సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఇచ్చినటువంటి అంటే ఈ దేని నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేయాలో దాన్ని మనం ముందు రాసేద్దాం. 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3. రైట్, దీని నుంచి దీనికి తీయాలి. యాక్చువల్ మనం చేయాల్సింది ఏంటంటే మైనస్ అని రాసి బ్రాకెట్లో ఈ ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్లతో పాలినామియల్ రాయాల్సి ఉంటుంది. అంటే మైనస్ ఆఫ్ 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12, ఇది క్వశ్చన్లో ఇచ్చినటువంటిది. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టాలి అనే విషయం మర్చిపోతారు. మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మైనస్ ఓన్లీ 4a మాత్రమే పెట్టి మిగతా వేళ వదిలేసే అవకాశం ఉంటుంది, దానివల్ల మనకు ఆన్సర్ రాదు, అది ప్రాసెస్ కూడా తప్పు. అందుకని నేను మీకు ఏం చెప్తున్నానంటే ఈ ఒకవేళ ఈ బ్రాకెట్ అనేది మర్చిపోయినా మనకి ఇబ్బంది లేదు. సో నేను డైరెక్ట్గా చెప్తున్నాను మీకు ఎలా అనేది. ఫస్ట్ సెకండ్ రాసేయండి, అంటే 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3. ఇందులో ఎలాంటి సింబల్స్ చేంజ్ చేయొద్దు. ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టుగా ఈ చేంజింగ్ సింబల్స్తో అంటే సింబల్స్ చేంజ్ చేసి ఈ మిగిలినటువంటి టర్మ్స్ అని రాసేద్దాం. ఇప్పుడు 4a కే సింబల్ పెట్టమని చెప్పాను మైనస్ కదా, అంటే మైనస్ 4a ప్లస్ 7ab. క్వశ్చన్లో ఇవ్వటం మైనస్ అని ఇవ్వడం జరిగింది, కానీ మనం సింబల్స్ చేంజ్ చేసాం. ఇది ప్లస్ 3b ఇస్తే మనం మైనస్ కట్ చేస్తాం, సో మైనస్ 3b. అలానే ప్లస్ 12 ఇవ్వడం జరుగుతుంది, మనం మైనస్ కదా మార్చాం, సో మైనస్ 12. ఇలా చేయడం వల్ల మనకేంటంటే ఒకవేళ బై మిస్టేక్ అంటే ఈ బ్రాకెట్ పెట్టడం మర్చిపోయినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎలా బ్రాకెట్ పెట్టినా గుర్తుపెట్టుకుని బ్రాకెట్ పెట్టగలిగితే మంచిదే. బ్రాకెట్ పెడితే మనం మైనస్ అప్లై చేసినట్టు, మైనస్ ఇంటూ 4a మైనస్ 4a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ చేసినట్టు. సో గుర్తుంటే ఇలా చేయండి, గుర్తు లేనప్పుడు ముందే సింబల్స్ మార్చేసుకుని చేసేయడం అనేది కొంత ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు లైక్ టర్మ్స్ అనేవి పక్కపక్కన రాద్దాం. 12a ఇలాంటి ఏ ఉండే టర్మ్ ఏది ఉంది, మైనస్ 4a ఉంది, రెండు పక్కపక్కన రాద్దాం. అలానే మైనస్ 9ab ఇలాంటి ఏబి టర్మ్, ప్లస్ 7ab ఉంది ఇక్కడ, ఆ రెండు పక్కపక్కన రాద్దాం. ప్లస్ 5b ఇలాంటి బి ఉండే టర్మ్, మైనస్ 3b ఉంది. ఇంకా మిగిలిన కాన్స్టెంట్ చూస్తే ఇది మైనస్ 3, ఇది మైనస్ 12. సో ఇంకొక స్టెప్ ఈ ప్రాబ్లం అనేది పూర్తి అవడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం, 12కి ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ మైనస్ ఉంటే మన డిఫరెంట్ సింబల్స్ ఉన్నట్టు. సో సబ్ట్రాక్ట్ చేయాలి, 12లోంచి ముందు 4 తీయాలి, ఇది 8 అవుతుంది. రెండు ఏళ్ళకి బదులు ఒక ఏ రాద్దాం, అయితే బిగ్గర్ నెంబర్ సింబల్ ఇవ్వాలి. 12 అనేది బిగ్గర్ నెంబర్స్ కదా ఈ రెండింట్లో, దాని ప్లస్ ఉంటే స్టార్టింగ్ టైం కాబట్టి ప్లస్ రాయాల్సిన అవసరం లేదు, అదే మధ్యలో ఎక్కడ వస్తే ప్లస్ రాయాల్సి ఉంటుంది.
రైట్. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఇది ఒక మైనస్ ఒక ప్లస్, అంటే ముందు సబ్ట్రాక్ట్ చేద్దాం. నైన్లోంచి సెవెన్ తీస్తే మనకి టూ, ఈ ఏబీ ఏబీ బదులు ఒకసారి ఏబీ రాయొచ్చు. ఇప్పుడు సింబల్ పరిస్థితి ఏంటి, సెవెన్ అండ్ నైన్లో బిగ్గర్ నెంబర్ నైన్, దానికి ఉండే సింబల్ మైనస్ కట్టి ఇక్కడ మైనస్ రాయాలి. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఈ రెండు మళ్ళీ ప్లస్ మైనస్ డిఫరెంట్ సింబల్స్ కదా, డిఫరెంట్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిందే. ఫైవ్ మైనస్ త్రీ టూ రాద్దాం ఫస్ట్. ఇక్కడ బీబీ అంటే బీ రాద్దాం. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింట్లోని ఫైవ్ అండ్ త్రీలో బిగ్గర్ నెంబర్ ఫైవ్ కాదు, దానికి ఉండే సింబల్ ప్లస్ కాదు, ప్లస్ రాద్దాం. ఈ రెండు సేమ్ సింబల్స్ అంటే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. త్రీకి ట్వెల్వ్ యాడ్ చేద్దాం, ఫిఫ్టీన్ అవుతుంది. ఇప్పుడు సింబల్ ఇద్దాం, ఈ ట్వెల్వ్ అనేది బిగ్గర్ నెంబర్, దానికి ఉండే సింబల్ మైనస్ కాబట్టి మైనస్ ఫిఫ్టీన్. సో ఈ రకంగా మనం ఫస్ట్ బిట్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం సెకండ్ బిట్ చేద్దామా. సో క్వశ్చన్, సబ్ట్రాక్ట్ త్రీ ఎక్స్ వై ప్లస్ ఫైవ్ వైజెడ్ మైనస్ సెవెన్ జెడ్ ఎక్స్ ఫ్రమ్ ఫైవ్ ఎక్స్ వై మైనస్ టూ వైజెడ్ మైనస్ టూ జెడ్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ వైజెడ్. సో మనం ముందుగా చెప్పుకున్నట్టే సబ్ట్రాక్షన్ అనే దాంట్లో ఈ సెకండ్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ రాయాలి, ఎందుకంటే దీని నుంచి మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇది మనం ఫస్ట్ రాయాలి. సో ఏమవుతుంది, ఇది ఫైవ్ ఎక్స్ వై మైనస్, ఇదంతా యాజిటీస్ రాసేయటమే, సింబల్స్ ఏమీ చేంజ్ చేయొద్దు, మైనస్ టూ వైజెడ్ మైనస్ టూ జెడ్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ వైజెడ్ కదా, మైనస్ గుర్తుంటే బ్రాకెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకవేళ గుర్తు లేకపోతే అంటే ఆ టైం మనం మర్చిపోతే ఏం చేయకూడదు నేను చెప్తాను. సో ఈ బ్రాకెట్ పెట్టి కంపల్సరీ ఎప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అంతా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ది ఏంటి, త్రీ ఎక్స్ వై ప్లస్ ఫైవ్ వైజెడ్ మైనస్ సెవెన్ జెడ్ ఎక్స్ రైట్. ఒకవేళ ఇది మనం మర్చిపోతాం అనేటటువంటి డౌట్ మనకుంటే ముందే ఇక్కడ సింబల్స్ చేంజ్ చేద్దాం. ఈ ప్లస్ త్రీ ఎక్స్ వై అనేది మైనస్ రాసి ప్లస్ బదులు మైనస్, ఈ మైనస్ బదులు ప్లస్ రాద్దాం. సో ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఇది యాజ్ ఇస్ రాసి, ఫస్ట్ అంటే క్వశ్చన్ లేవబడిన సెకండ్ది. సో ఇది యాజ్ ఇస్ రాసేద్దాం, ఫైవ్ ఎక్స్ వై మైనస్ టూ వైజెడ్ మైనస్ టూ జెడ్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ వైజెడ్. ఇవి ముందే మనం సింబల్స్ మార్చాం కదా, అది రాద్దాం, మైనస్ త్రీ ఎక్స్ వై మైనస్ ఫైవ్ వైజెడ్ ప్లస్ సెవెన్ జెడ్ ఎక్స్. ఒకవేళ ఈ స్టెప్ చేసినట్లయితే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రైట్. ఇప్పుడు మనం లైక్ టర్మ్స్ దగ్గర రాద్దాం, ఫైవ్ ఎక్స్ వై, ఇలాంటి ఎక్స్ వై టర్మ్ ఏముంది, ఇదిగో మైనస్ త్రీ ఎక్స్ వై ఉంది, తర్వాత మైనస్ టూ వైజెడ్ ఇలాంటి వైజెడ్ టర్మ్, మైనస్ ఫైవ్ వైజెడ్ థర్డ్ టర్మ్, మైనస్ టూ జెడ్ ఎక్స్ ఇలాంటి జెడ్ ఎక్స్ టర్మ్ ప్లస్ సెవెన్ జెడ్ ఎక్స్, ఇంకా మనం మధ్యలో వదిలేసడం టర్మ్ ఒకటి ఉంది మిగిలిపోయింది ప్లస్ టెన్ ఎక్స్ వైజెడ్ దానికి ఇంకా మరొక లైక్ టర్మ్ అనేది లేదు, ఇంకొక ఎక్స్ వైజెడ్ టర్మ్ అనేది లేదు. సో అది ఒకటే ఉంది, ఒకటే రాద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ డిఫరెంట్ సింబల్స్ కదా సపరేషన్ చేద్దాం. ఫైవ్ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ వై టూ ఎక్స్ వై, సింబల్ చూస్తే ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఫైవ్, దానికి కూడా ప్లస్ కాబట్టి ఇది ప్లస్ టూ ఎక్స్ వై కింద లెక్క, స్టార్టింగ్ కాదు ప్లస్ రాయకలేదు. ఇప్పుడు ఈ రెండు చూద్దాం, రెండు సేమ్ సింబల్స్ కాబట్టి రెండు యాడ్ చేయాలి, మైనస్ టూ వైజెడ్ మైనస్ ఫైవ్ వైజెడ్ అనేది సెవెన్ వైజెడ్ అవుతుంది. మళ్ళీ టూ అండ్ ఫైవ్లో బిగ్గర్ నెంబర్ ఫైవ్ కాబట్టి దానికి ఉండే సింబల్ మైనస్, ఇది మళ్ళీ డిఫరెంట్ సింబల్స్ కదా సబ్ట్రాక్ట్ చేయాలి. సెవెన్ జెడ్ ఎక్స్ మైనస్ టూ జెడ్ ఎక్స్ అంటే సెవెన్లోంచి టూ తీస్తే ఫైవ్ కదా, సో ఫైవ్ జెడ్ ఎక్స్, మళ్ళీ ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ సెవెన్, దానికి ఉండేది ప్లస్. ఇంక ఇది ఒకటే టర్మ్ ఉంది, అది యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం, టెన్ ఎక్స్ వైజెడ్. సో నెక్స్ట్ ఇంకేం చేయడానికి, ఫర్దర్ చేయడానికి ఏం లేదు ఈ ప్రాబ్లం. సో ఇక్కడతో మనకి బీ బిట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సి బిట్ అనేది ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. సబ్ట్రాక్ట్ ఫోర్ పీ స్క్వేర్ క్యూ మైనస్ త్రీ పీ క్యూ ప్లస్ ఫైవ్ పీ క్యూ స్క్వేర్ మైనస్ ఎయిట్ పీ ప్లస్ సెవెన్ క్యూ మైనస్ టెన్ ఫ్రమ్ ఎయిటీన్ మైనస్ త్రీ పీ మైనస్ లెవెన్ క్యూ ప్లస్ ఫైవ్ పీ క్యూ మైనస్ టూ పీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ పీ స్క్వేర్ క్యూ. సో ఇది మనం ముందుగా చెప్పుకున్నట్టే సబ్ట్రాక్ట్ అనేది దాని పక్కన ఏందో దాని సింబల్స్ అన్నీ చేంజ్ చేద్దాం. ప్లస్ ఫోర్ అనేది మైనస్ ఫోర్ అవుతుంది, ఈ మైనస్ బికమ్స్ ప్లస్, ఈ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అనే సింబల్స్ చేంజ్ చేస్తాం కదా. ఇప్పుడు సెకండ్ వన్ అనేది ఫస్ట్ రాద్దాం, ఈ చేంజ్ చేసిన సింబల్స్తో ఫస్ట్ వన్ రాద్దాం యాస్టీజ్గా. సో మనం ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ అయితే యాస్టీజ్ రాసేద్దాం, అంటే ఏమవుతుంది ఇప్పుడు ఎయిటీన్ మైనస్ త్రీ పీ మైనస్ లెవెన్ క్యూ ప్లస్ ఫైవ్ పీ క్యూ మైనస్ టూ పీ క్యూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ పీ స్క్వేర్ క్యూ
ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసి ఇప్పుడు ఈ టర్మ్స్ సింబల్స్ చేంజ్ చేసి అవి రాసేద్దాం. మైనస్ ఫోర్ పి స్క్వేర్ క్యూ, ఇది మనం కావాలంటే వీటి లైట్ టర్మ్స్ కింద కూడా రాసుకోవచ్చు. సో ఈ మైనస్ ఫోర్ పి స్క్వేర్ క్యూ ఉంది కదా, అది ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ ప్లస్ త్రీ పీ క్యూ, ఇది పీక్యూ టర్మ్ కింద ఇక్కడ ప్లస్ త్రీ పీ క్యూ. నెక్స్ట్ మైనస్ ఫైవ్ పీ క్యూ స్క్వేర్, మైనస్ ఫైవ్ పీ క్యూ స్క్వేర్ ప్లస్ ఎయిట్ పీ, ప్లస్ ఎయిట్ పీ ఈ పీ టర్మ్ కింద. మైనస్ సెవెన్ క్యూ, మైనస్ సెవెన్ క్యూ ప్లస్ టెన్, ప్లస్ టెన్ ఈ ప్లస్ ఇక్కడ ముందు రాసినా లేకపోయినా పర్వాలేదు, స్టార్టింగ్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనం కాలం మెథడ్లో మీకు ఎలా సాల్వ్ చేయాలి చెప్తున్నాను అంతే, లేదు ఈ టర్మ్స్ పక్కన రాసుకున్నా నో ప్రాబ్లం, అదైనా కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఆల్రెడీ మన సింబల్స్ అనేది చేంజ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ సబ్ట్రాక్షన్ కదా సబ్ట్రాక్షనే చేయాలి అంటే ఇచ్చిన సింబల్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసి ఇక్కడైనా సింబల్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా పర్వాలేదు. సో మనం ఏం చేద్దాం అంటే 18 + 10 = 28, ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ కదా సబ్ట్రాక్ట్ చేద్దాం. 8p - 3p యాక్చువల్లీ 5p, బిగ్గర్ నెంబర్ 8 సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ రాద్దాం. ఈ రెండు సేమ్ సింబల్స్ కాబట్టి 18q యాడ్ చేస్తే 11 + 7 = 18, కానీ బిగ్గర్ నెంబర్ 11 కాబట్టి దానికి సింబల్ నెగిటివ్ రాద్దాం. ఈ రెండు సేమ్ సింబల్స్ కదా యాడ్ చేద్దాం, 5 + 3 = 8 pq, మళ్ళీ బిగ్గర్ నెంబర్ 5 కదా దానికి ఉండే సింబల్ ప్లస్. నెక్స్ట్ ఈ రెండు సేమ్ సింబల్స్ యాడ్ చేద్దాం, 7pq² కానీ బిగ్గర్ నెంబర్ 5 దానికి ఉండే సింబల్ మైనస్. ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ సపరాక్ట్ చేద్దాం అంటే 5 - 4 = 1, సో ఇది 1p² a1 ప్లస్ 1, సో ప్లస్ 1 అంటే 1 రాయకపోయినా పర్వాలేదు, బికాజ్ 1 × p² q కాబట్టి. సో ఈ రకంగా మనం ఈ యొక్క ప్రాబ్లం అంటే బిట్ నెంబర్ సీని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీంతో మనకి ఈ యొక్క ఫోర్త్ ప్రాబ్లంలోని ఏబిసి 3 bits కూడా మనం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవడం జరిగింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.